సరైన రుచులకి స్వాగతం అండి. ఈరోజు మనం చేయబోయేవంటే వెన్నట్లు అండి. మా అక్క వచ్చారు ఊరు నుంచి, బ్రహ్మాండంగా చేస్తారు ఎన్నట్లు, సూపర్గా ఉంటాయి. అది ఎలా చేస్తుందో మీరు చూడండి. చెప్పక్క ఎలా చేస్తావు. ఎన్నట్లకి భీమ నానబెట్టుకోవాలి. భీమ నానబెట్టుకొని ఎంత వేసావు అక్క భీమ? ఒక గ్లాస్ భీమ, ఈ గ్లాస్తో ఒక గ్లాస్. ఎప్పుడు నానబెట్టావు? రాత్రి నానబెట్టినాను. బాగా నానితే బాగుంటుంది. నిప్పట్లకు నానబెట్టినట్టు, నిప్పట్లకు నానబెట్టినట్టు నానబెట్టాలి. నానబెట్టిన పాటు ఏం చేయాలి వాటిని? నానబెట్టుకొని ఇట్లా వడపోసుకోవాలి. చూపించక్క. ఇట్లా వడపోసుకొని నీళ్ళు లేకుండా వడబెట్టుకొని దీనిలో పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక ముక్కాలు గ్లాస్, ఒక గ్లాస్ బియ్యం అయితే చూడండి, ఈ గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం, ఒక ముక్కాలు గ్లాస్ పెసరపప్పు. పెసరపప్పు యాంచలేదా? యాంచల. పచ్చి పెసరపప్పు, పచ్చి పెసరపప్పు. సరే, దీనిలో నానబెట్టుకొని ఆ నాన్న బియ్యం వేసేయాలి. ఆ నాన్న బియ్యంలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇది పిండి చేసుకోవాలి. మనం ఎక్కువ పిండి, ఎక్కువ పిండి అయితే మిషన్లో వేసుకుంటాము. ఇది కొంచెమే కాబట్టి మిక్సీలో కూడా మెత్తగా పిండి వేసుకుంటాం. వేసుకోవచ్చు, వేసుకుంటాము. ఇట్లా అండి, పది ఇట్లా బాగా కలుపుకొని ఇట్లా కొంచెంసేపు నాననిచ్చి పెసల గొప్ప ఆ తడి బియ్యంలో నానాలి. నానిపోవాలి. నాన్న తర్వాత మనం పిండి వేసుకొని మళ్ళా కలుపుకొని అట్లా వేసుకుంటాం. ఎన్నట్లో మిక్సీ వేసుకుంటాం. ఒక 10 నిమిషాలు నానాలి. 10 నిమిషాలు నానాలి. సరే, నాన్న చూడండి, మిక్సీలో భీమలో పెసరపప్పు నానబెట్టేసినాము. 10 నిమిషాలు నానిన తర్వాత ఇట్లా ఆరిపోతుంది, ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత ఇట్లా మిక్సీకి వేసుకొని పిండి పట్టుకోవాలి. ఇట్లా ఆరిపోయిన తర్వాత పెసరపప్పు వేసిన పాట 10 నిమిషాలు ఉండాలి. పెసరపప్పు వేసిన తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత ఆరినాక ఇట్లా ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకొని మళ్ళా పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పడతాం. కొద్ది కొద్దిగా వేస్తాం మిక్సీ. మిక్సీ పట్టేసాను. నానబెట్టుకున్న బియ్యం మనం ఇప్పుడు మిక్సీ పెట్టినాము. దీన్ని నూక లేకుండా జల్లించుకుందాం. అంటే రవ్వ అంతా తీసేయాలక్క? రవ్వ అంతా తీసేసి జల్లించుకొని మళ్ళా మనం అన్నీ కలుపుకొని వెన్నట్లు వేసుకుంటామండి. ఒక గిన్నెలో పోసుకుంటాము. ఇప్పుడు మొత్తం జల్లించేసుకుంటామా? మొత్తం జల్లించేసి సార్. ఇదిగోండి, ఈ పిండి జల్లించుకుంటున్నాము. జల్లించుకొని ఈ నూక తీసేస్తున్నాను. తీసేసి ఈ పిండి కలుపుకుంటాం మనం. ఆ పిండికి తీసేసిన తర్వాత మనం చక్కెర తగ్గించుకొని వేసుకుంటాము. ఒక గ్లాసు చక్కెర వేయాల. మనం ఇప్పుడు 3/4 గ్లాసు చక్కెర వేసుకున్నాము. వేసి కలుపుకుంటాము. సరే, జల్లించుకున్నాము. తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. నాకు కలుపుకోవాలా? కలుపుకొని దొపాలు, పాలు ఏంది, కాసిన పాలు, కాసిన పాలు, కాసి చల్లార్చిన పాలు, కాసి చల్లార్చిన పాలు. ఇదిగో చక్కెర మనం మిక్సీలో ఒక గ్లాస్ వేయాల్సింది. మనం నూక తీసేసినాం కాబట్టి 1/2 గ్లాసు చక్కెర వేసుకున్నాము. మిక్సీలో వేసి పెట్టినాము. నెయ్యి, వెన్న వేసుకోవచ్చు, ఎన్నైనా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ మూడు ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసి మనం ఎక్కువ ఇది కాకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవచ్చు. కలుపుకొని
ఇప్పుడు ఒకటిన్నర గ్లాసుకి ఒకటిన్నర గ్లాసుకి ఒక గ్లాసు చక్కెర కొలత. అది మనం మిషన్ గానీ వేసుకుంటే ఒక గ్లాసు మిషన్ చక్కెర వేయాలా? మనం మిషన్ వేయలేదు కాబట్టి నూకు వచ్చింది కాబట్టి చక్కెర తగ్గించుకుంటున్నాం. నూకు వచ్చింది కాబట్టి సరే చక్కెర తగ్గించేసినాము. అర గ్లాసు వేసారు, అర గ్లాసు వేసి మిక్సీకి వేసేయాలా? ఓకే, మనం కానీ మిషన్ వేసుకుంటే గ్లాసే వేసుకోవచ్చు. ఆ తర్వాత చక్కెర వేసేసినాము. ఇప్పుడు ఏమన్నా నెయ్యి వేసి కలుపుకోవాలి. మనం నెయ్యి ఎంత వేసావు? ఒక 4 స్పూన్లు వేస్తాము. నాలుగు స్పూన్లు నెయ్యి వేసి కొంచెం పాలు పోసారా? పాలు కొద్దిగా పోసుకుంటాము. కాంచిన పాలు చిక్కగా కొద్ది కొద్దిగా పోసి కాసి చల్లార్చుకున్న పాలు. చల్లార్చిన పాలు మరి ఎక్కువ పోసినామంటే మనకు ఎక్కువ ఇది అవుతుంది. కొంచెం కొంచెం పోసి కలుపుకో. ఎవరు నేర్పించారు అక్క వంట నీకు? మా అత్తగారు చేసి పంపించేవాళ్ళు మాకు టిఫిన్లకు వేసి. అప్పుడు సరిపడా నెయ్యి వేయాలా? సరిపడా నెయ్యి వేయాలి. వేసుకొని కలుపుకొని ఇవి ఎన్నట్లు అంటారు. ఇది కలిపేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపేటప్పుడే జాగ్రత్తగా, ఎందుకంటే వేరే పిండి తింటే కలపలేము. వేరే పిండి మన కొలతగా పెసల పప్పు బియ్యం వేసేసాం కాబట్టి వేసేసాం. పాలు చూసి పోసి కలుపుకోవాలండి. పాలు చూసి పోసి కలుపుకోవాలి. నెయ్యి కొంచెం తక్కువ ఉన్నట్టు మనం ఎన్న పోసైనా బాగా కలుపుకోవాలా? కలుపుకోవాలి. ఇట్టుండాలండి పిండి, నేను చెప్పినట్టు కలుపుకోండి, బాగుంటాయి. అంటే గట్టిగా ఉండాలా? అనుగు కాకుండా గట్టిగా ఉండాలా? నెయ్యి వెన్నట్లు కానీ నెయ్యి వేసినా కూడా అదే టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసినా అదే టేస్ట్ ఉంటుంది. ఇటు కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. అంతేనక్క? అంతేనా? సరే, ఇదిగోండి బాండ్ పెట్టి నూనె పోసాము. ఒక్కరో వెన్న నెయ్యి పేపర్కి పూసుకోవాలా? పూసుకొని మనం చిన్న చిన్న వండలు తీసుకొని తట్టి వేసి ఎత్తుకోవాలా. ఇవే ఎన్నట్లు అంటారు. పలసంగా తట్టాలా లావుగా తట్టాలక్క? కొంచెం పర్వాలేదు, పలసగా కొంచెం లావు అయినా పర్వాలేదు. బాగుంటాయి ఇవి, రుచిగా కూడా ఉంటాయి. చేసుకుంటే కొంచెం పొంగుతున్నాయి అక్క బాగా.
ఎన్నట్లు ఇవి బాగా రుచిగా కూడా ఉంటాయి, రుచిగా ఉంటాయి, చేసుకోవచ్చు అండి, అందరూ చేసుకోవచ్చు. పండగలకి ఎంత బాగా చేసుకుంటాము, మా అత్తగారు చేసి పంపించేవారు. పాతకాలపు వంటలు, పాతకాలపు వంటలు నేను కూడా తిన్నున్నాక బాగా చేపలు చాలా బాగుంటాయి. బాగా నోట్లో వేసుకుంటే బాగా కరిగి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. సరే పెదమ్మ పంపించారు, చేస్తారు బాగా చేస్తారు. మనం ఎక్కువ పిండి అయితే బాగా మిషన్ పట్టించేస్తాం, ఎక్కువ పిండి అయితే మిషన్ పట్టించుకోవచ్చు. మనం కొంచెం కాబట్టి మిక్సీలో వేసుకొని కొంచెం నోకి వచ్చింది కాబట్టి తీసేసాము. అన్నీ అలాగే తట్టేసుకోవాలా? అన్నీ ఇట్లే తట్టేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే బాగుంటాయి, పిల్లలు కూడా తింటారు. ఇంకా అన్నీ అంతేనక్క, మొత్తం అటు గాల్ చేసుకోవాలి, మొత్తం ఇట్లే కాల్చుకో. పాలు నెయ్యి చక్కెర వేసి కలుపుకొని నూనె కొంచెం కావాలి, ఇట్లా చేసుకోవాలా. పిల్లలకు కూడా బలం ఇది. ఇట్లా చేసుకోవాలి, గమ 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 వస్తుంది వాసన, వాసన బాగా వస్తుంది అండి, వస్తుంది. ఈ మంచి బలము పిల్లలకు కూడా బాగుంటాయి. నెయ్యి నెయ్యి పాలు పెసరపప్పు కాబట్టి బాగుంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పాతకాల వంటలు ఇవి. చేస్తారు అంటే మరి లావుగా లేకుండా ఆ పలుసుగా చేయాలి, చేసుకోవాలి. లావు లేకుండా పలుసుగా పెట్టుకోవాలి. ఎర్రగా కాలకుండా అయితే కొంచెం ఎర్రగా కాకుండా ఎత్తేయాలి. ఇవి అన్నట్లు అయిపోయింది, ఇది లాస్ట్. మొత్తం అయిపోయింది అక్క? అయిపోయింది. ఇవ్వండి అన్నట్లు, ఇవి మానంగా ఉంటాయి. ఇవ్వండి అన్నట్లు బాగుంటాయి. ఆపేస్తున్నా స్టవ్. అయిపోయినాయి కదా స్టవ్, స్టవ్ ఎన్నట్లు బాగుంటాయి. ఇవి చేసుకోండి, మీరు చేసుకోండి, బాగుంటాయండి. ఇవి ఎన్నట్లు బాగా చెప్పక, ఎన్నట్లు బాగుంటాయండి, బాగా మీరు చేసుకోండి. ఇంకా దీనికి కావాల్సింది అదే నెయ్యి పాలు చక్కెర వేసి కలుపుకొని చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇవేనండి ఎన్నట్లు. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయి, కొంచెం
ఏంటంటే కొంచెం ఆరిన తర్వాత చాలా మెత్తగా వచ్చేస్తాయి, మెత్తగా వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి. కొత్త రకం, మనకు కొత్త రకం కానీ ఇది పాత వంటకం. ఇది చేసుకొని తిని ఎలాగుందో చెప్పండి. చెప్పండి, చేసుకొని తిని ఎలా ఉంటాయో చెప్పండి. మా అమ్మాయికి సబ్స్క్రైబ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకోండి. చెప్పలేక అదేక అదేనండి. ఇదండి వంట, మా వంట. ఇదిగో ఈరోజు 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 మేము చేసిన వంట ఎన్నట్లు. ఎన్న పోసైనా మీరు వేసి కలుపుకోవచ్చు, నెయ్యి అయినా వేసి కలుపుకోవచ్చు. రెండు రుచి ఒకటిగానే ఉంటుంది. చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. నా వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఎన్నట్లు సూపర్గా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. సరేనండి, ఉంటాను, రేపు కలుస్తాం మంది. మా అక్కని ఒకసారి చూడండి, ఎన్నట్లు చేశారు మా అక్క. చాలా బాగా చేస్తారండి వంటల్లో. ఇంకా పెట్టిస్తాను మీకు వీడియోలో, వంటలు చాలా బాగా చేస్తారు. సరేనండి, ఉంటాను. సూపర్గా ఉన్నాయి ఈ ఎన్నట్లు. తప్పకుండా చేసుకోండి, చేసుకొని తిని మాకు సర్ప్రైజ్ చేయండి. చేసుకుంది సూపర్గా ఉన్నాయండి. మీరు చేస్తే